అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని 1 నుండి 10 వార్డుల ఆసరా లబ్దిదారులతో బస్టాండ్ నందుకల సూర్య కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నౌక దుర్గారాణి, వైసీపీ నాయకులు వేగుల పటాభి రామయ్య, రెడ్డి రాధాకృష్ణ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు సున్నా ఉండి ఆసరా అని చెప్పి మీ రుణాలు మాఫీ చేయటం కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే మీ అందరూ గమనించుకుంటే మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్లో రైతు రుణమాఫీ చేస్తారని, డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు. రైతు రుణమాఫీ విషయంలో చూసుకుంటే మీ మీలో కూడా చాలామంది రైతు కుటుంబాలు ఉండే ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎలాగంటే చౌదరి గారు, మన మున్సిపల్ చైర్మన్ నాగబాబు గారు, గణేష్ గారు, మన తోటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే మనకి మంచి చేశారో వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాం. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు అమలు చేశారా లేదా అన్నది మీకే తెలుసు. డ్వాక్రా రుణమాఫీ మొత్తం బేషరతుగా మీరు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తారని చెప్పారు అని చెప్పి లాస్ట్లో 3,000 అని చెప్పి ఆ విధంగా మాఫీ చేశారు. గుర్తుపెట్టుకోవాలండి, అంటే మనం మన అకౌంట్లో పడుతున్నాయి డైరెక్ట్గా.